హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేటి ఆధునిక ప్రపంచంలో మన యొక్క పిల్లలు వీడియో గేమ్స్కి ఎంత అడిక్ట్ అయిపోయారో మన అందరికీ తెలుసు. స్కూల్ నుంచి రాగానే మన యొక్క స్మార్ట్ ఫోన్స్ తీసుకొని అందులో గేమ్ ఆడడంలో మురిగిపోతున్నారు. ఫోన్లో గేమ్ ఆడడం వల్ల పిల్లల యొక్క సోషల్ లైఫ్, అలాగే వారి యొక్క హెల్త్ మీద కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. వీడియో గేమ్ల వల్ల ఇబ్బందులను కొనుక్కు తెచ్చుకున్న కొంతమంది పిల్లల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, లిల్లీ ఒక 8 ఏళ్ల పాప. ఆ అమ్మాయి ఇంగ్లాండ్లోని సోమర్సెట్లో నివసించేది. లిల్లీకి వీడియో గేమ్లు అంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం లిల్లీ క్యాంపస్ లైఫ్, మై హార్స్, స్మర్ఫ్ విలేజ్ లాంటి గేములు ఆడుతూ ఉండేది. ఆ గేమ్లన్నీ ఆ పిల్లవాళ్ళ తండ్రి ఐప్యాడ్లో ఆడుతూ ఉండేది. ఒకవేళ మీరు కూడా వీడియో గేమ్స్ ఆడితే వీడియో గేమ్లో రకరకాల లెవెల్స్ ఉంటాయని మన అందరికీ తెలుసు. మరొక లెవెల్ని అన్లాక్ చేయడానికి కాయిన్స్తో అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని గేముల్లో అయితే డబ్బులు ఇచ్చి కూడా ఆ రిక్వైర్డ్ లెవెల్ని అన్లాక్ చేయించుకుంటారు. ఈ లిల్లీ ఆ గేమ్స్కి ఎంత అడిక్టివ్గా మారిపోయిందంటే ఆ అమ్మాయి గేమ్ లెవెల్స్ని అన్లాక్ చేయడానికి తన తండ్రి యొక్క బ్యాంక్ అకౌంట్ నుండి $5,000 ఉపయోగించింది. బ్యాంక్ అకౌంట్ సీల్ అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఒక తండ్రికి ఆ విషయం తెలిసింది. లిల్లీ తన గేమ్లో లెవెల్ అప్ చేయడానికి పాయింట్స్ కోసం ఆ డబ్బుల్ని ఉపయోగించింది. అనుకోకుండా తన యొక్క కూతురు ఆ డబ్బుల్ని ఆ గేమ్ మీద ఖర్చు పెట్టినని తెలుసుకున్న తర్వాత తన యొక్క తండ్రి వెంటనే యాపిల్ కంపెనీని కాంటాక్ట్ చేశాడు. మొదట్లో యాపిల్ కంపెనీ వారు ఆ డబ్బుని రీఫండ్ చేయలేమని చెప్పారు. ఎందుకంటే ఆ డబ్బులు నాన్ రిఫండబుల్ కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పారు. ఆ తర్వాత ఆ ఇష్యూ మీద అనేక కంప్లైంట్లు రేజ్ అయిన తర్వాత ఫైనల్గా యాపిల్ కంపెనీ ఆ డబ్బుల్ని రీఫండ్ చేసేసింది. $5,00,000 అంటే ఇండియన్ రూపీస్ లో 3.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఈ పని ఇండియాలో పిల్లవాడు చేస్తే ఆ పిల్లవాడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారో అనే విషయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, ఫ్యాసల్ సూగా ఒక క్యూట్ గా ఇన్నోసెంట్ గా కనిపించే ఒక చిన్న కుర్రవాడు. ఈ పిల్లవాడు ఎంత క్యూట్ గా కనబడుతున్నాడో ఈ పిల్లవాడు కనిపించేంత క్యూట్ గా ఏమీ ఉండడు. చూడడానికే క్యూట్ గా ఉంటాడు, పనులు మాత్రం అస్సలు ఉండవు. ఈ పిల్లవాడికి జురాసిక్ వరల్డ్ గేమ్ అంటే చాలా ఇష్టం. ఇతను ఆ గేమ్ ని తన తండ్రి యొక్క ఐప్యాడ్ లో ఆడుతూ ఉండేవాడు. ఒకసారి ఆ పిల్లవాడు ఆ గేమ్ యొక్క లెవెల్ ని పెంచడానికి అనుకోకుండా వర్చువల్ డాలర్ బదులు రియల్ డాలర్ ని ఉపయోగించాడు. అతను దాదాపు $6,000 ఆ గేమ్ లో పెట్టేశాడు. ఈ విషయం 2015 జరిగింది. అనేక న్యూస్ పేపర్లు కూడా ఈ విషయం ప్రచురించబడింది. ఆడేటప్పుడు ఆ డబ్బులు వర్చువల్ మనీ అనుకుని నేను ఖర్చు పెట్టానని ఆ పిల్లవాడు చెప్పాడు. అంతేకాకుండా ఆ పిల్లవాడికి తన తండ్రి యొక్క ఐటూల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ కూడా తనకి తెలుసని, ఆ అకౌంట్ ద్వారానే లెవెల్ అప్ చేయడానికి ఆ డబ్బులు ఆ గేమ్ కి పే చేశానని చెప్పాడు. దాదాపు 5 రోజుల పాటు అతను ఆ డబ్బును ఖర్చు పెట్టాడు. అతని యొక్క తండ్రికి ఆ విషయం తెలిసిన తర్వాత అతను వెంటనే యాపిల్ కి కంప్లైంట్ లెటర్ పంపాడు. అదృష్టవశాత్తు ఈసారి అతని యొక్క డబ్బులు యాపిల్ కంపెనీ రిఫండ్ చేసేసింది. యాపిల్ కంపెనీ ఆ మనీని ఎందుకు రిఫండ్ చేసిందంటే ఒక మెచ్యూర్డ్ వ్యక్తి అంత డబ్బుని ఒక గేమ్ ఆడడానికి ఖర్చు పెట్టాడు. నెంబర్ 3, ఎల్ఫీ డాల్ఫిన్. మీరు మీ యొక్క వీకెండ్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? బీచ్ కి వెళ్తారా, లాంగ్ డ్రైవ్ వెళ్తారా, లేదా ఇంట్లోనే నిద్రపోతారా? కానీ ఇక్కడ కనబడుతున్న అమ్మాయి మాత్రం తన యొక్క 2 వీకెండ్లు వీడియో గేమ్ ఆడడంలోనే గడిపేసింది. ఈ అమ్మాయి యొక్క వయసు 11 ఏళ్ళు. ఈ అమ్మాయి UKలోని లెన్కాషియర్ లో నివసిస్తుంది. ఈ అమ్మాయి గేమ్ ఆడడానికి తమ పేరెంట్స్ యొక్క $7,400 ఖర్చు పెట్టింది. ఎల్ఫీ యొక్క తల్లిదండ్రులకి ఒకే ఐట్యూన్స్ అకౌంట్ ఉండేది. ఆ అకౌంట్ ని వారిద్దరు షేర్ చేసుకుని నడిపేవారు. ఆ పాస్వర్డ్ ని ఎల్ఫీ తెలుసుకుంది. అప్పుడు కేవలం 2 వారాల్లోనే $7,400 ఆ అమ్మాయి ఖర్చు పెట్టేసింది. ఎల్ఫీ యొక్క తల్లి తాను వీడియో గేమ్ ఆడడానికి కేవలం వీకెండ్స్ లోనే పర్మిషన్ ఇచ్చేది. కానీ తమ కూతురు డబ్బుల్ని ఇలా గేమ్ లో పోగొడుతుందని అనుకోలేదని ఆమె చెప్పింది. ఆ తర్వాత వారు కూడా యాపిల్ కంపెనీకి కంప్లైంట్ చేయగా వారి యొక్క డబ్బుల్ని కూడా యాపిల్ కంపెనీ రిఫండ్ చేసేసింది. చూసారు కదా, వీడియో గేమ్స్ ఆడడం వల్ల చిన్న పిల్లలు వీడియో గేమ్స్ ఆడి ఇబ్బందులు పాలైన కొంతమంది పిల్లల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.